ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పెదవేగి మండలంలో సుడిగాలి పర్యటన చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేసిన పికెట్లను తనిఖీ చేశారు. కొప్పలవారి గూడెంలో పికెట్ వద్ద ఉద్యోగ నిర్వహణ చేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. పోలీసు అధికారులు గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరు కూడా సంచారం జరగకుండా చూడాలని, ఏదైనా సమస్య ఏర్పడిన వెంటనే అధికారులకు తెలియజేయాలని తెలిపారు. ఉద్యోగ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తతో వ్యవహరించాలని తెలిపారు. సిబ్బందికి దశా దిశ నిర్దేశం, తగిన సూచనలు సలహాలు పాటించాలని ఎస్పీ తెలియజేశారు. జిల్లాలో రబీ ధాన్యం బకాయిలు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసు హెచ్చరించారు. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడారు, రబీ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మి నెల రోజులు దాటిపోతున్న ధాన్యం బకాయి సొమ్ముల్ని చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి డెల్టాల పంట కాలువల్ని ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. గుర్రపు డెక్క తోడు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు నీతి ఆయోగ్ రూపొందించిన చట్టాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి రైతులు ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాసే దుర్మార్గ చర్యల్ని అందరూ ఖండించాలని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసే వరకు రైతాంగం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశాన్ని ఏలూరులో రైతు సంఘం జిల్లా కార్యాలయం అన్ని భవనంలో నిర్వహిస్తా ఉన్నాం. జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి కార్యాచరణ కూడా రూపొందించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ రవి ధాన్యం అన్ని రైతులకు కానీ కౌలు రైతులకు కానీ దాదాపు 200 కోట్ల రూపాయలు పైగా ధాన్యం డబ్బులు రైతులు జమ ఖాతాలు జమ కాలేదు. ఖరీఫ్ సీజన్ ముందుకు వస్తా ఉన్నది, నారుమడి పోసుకోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి, రవికి సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు కౌలు రైతులు అలాడిపోతా ఉన్నారు, కాబట్టి చేతులు చిల్లి గవలేదు. కాబట్టి ఎప్పటికైనా ఎన్నికల ముందు మాత్రం 2-3 రోజులకే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలు జమ చేసాం గొప్పగా చెప్పుకున్నారు. నెల రోజులు అయిపోతున్న సరే ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించుకోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ధాన్యం డబ్బులు చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతాము. అట్లాగే ఇవాళ కాలువలు ఉరపడేక తూడు తుప్పు అట్లాగే మట్టి మేటలతో నిండిపోయి ఉన్నాయి. మరి ఒకవైపు వర్షాలు పడితే ముందు అట్లా నీళ్ళు సక్రమంగా రాకపోతే శివారు ప్రాంత భూములు నీరు అందక పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు.
కాబట్టి కాలువలను బాగు చేయడం, కాలువలను ఆధునీకరించే పనుల్ని యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సమావేశం జరిపిన పోతాము. అట్లాగే ఈ రోజు జీలుగా ఎట్లాంటి పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తామని చెప్పారు. కానీ చాలా చోట్ల షార్టేజ్ ఉంది, కొరత ఉంది, రైతులకు అందడం లేదు. కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలే రైతులకు కావాల్సిన విత్తనాలని పూర్తి సబ్సిడీతో అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల పాలకు శాపంగా ఉన్నది. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున గొంతు ఎత్తే నిలదీస్తున్నా సరే ప్రభుత్వం వైపు స్పందన లేదు. కాబట్టి వచ్చే కొత్త ప్రభుత్వం అయినా సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పామాయిల్ అట్లాగే కొబ్బరి తదితర పంటల రైతుల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారి ఆందోళన చేపడతా. 54వ ఆర్థిక దినోత్సవం చింతలపల్లి ఫైర్ స్టేషన్ లో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు లతా వెంకటేశ్వరరావు బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా జెండా విస్తరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు సూర్యకుమార్, ఆర్వీఎస్ నారాయణ మాట్లాడారు. పోరాట నినాదంతో 1973 మే 3న ఏర్పడిన సిఐటియు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా కార్మిక హక్కుల పరిరక్షణకి ఉద్యమించే వేగుచుక్క. సిఐటియు దేశంలో ఏ మూల కార్మికులకు సమస్య ఉన్నా ప్రతి కార్మికుడు గుర్తించే సంఘంగా సిఐటియు కార్మికుల హృదయానికి హత్తుకునేలా పోరాడుతూ ఉంది. సంస్థల పరిరక్షణ, కనీస వేతనం అమలు, సమాన పనికి సమాన వేతనం, కార్మికుడికి శ్రమ, తగు ఫలితం కోసం సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. ఆటో బిల్డింగ్స్, అంగన్వాడీ, ఆశా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సంఘం సిఐటియు విద్యుత్ ప్రైవేటీకరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నిత్యం డిమాండ్ చేస్తున్న సంఘం సిఐటియు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు నాయకుల్లో సరోజిని మాణిక్యం, సరళ, సెక్టర్ లీడర్స్ అరుణ, చిన్నకేసరి, ఆశా యూనియన్ నాయకులు సరళ, అశ్విని, మఫా యూనియన్ నుంచి జాన్సీ, కృష్ణవేణి, రవాణా సంఘం నుంచి మధు, జయరాజు, కృష్ణ, యూనియన్ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, చేతి విరుత్తిన వారు అనేక మంది నివసిస్తున్నారు. బెల్దారి పెయింట్ వర్కర్లు కూడా ఉన్నారు. మండుతున్న ఎండల్లో మా పార్టీ ఆదేశాల మేరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ప్రజలందరూ కూడా ఈ ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈరోజు
చూసారా మన చీరాల పట్నంలో 80% ప్రజలు ఉన్నారు చూడలేరా, ఒకసారి గ్రహించాలి. ఎండలు మండిపోతున్నాయి, ఒకసారి గ్రహించి అంటే ఎందుకంటే మన చీరాల పట్నం ఉన్నది పేద నిరుపేదలు ఎక్కువ మంది ఉన్నారు. ఏదో సెంట్రింగ్ పనిచేసేవాళ్ళు, బేల్దర్ పనిచేసేవాళ్ళు, కరెంట్ పనిచేసుకునేవాళ్ళు, బేల్దర్ పనిచేసుకునేవాళ్ళు, అలా రాడ్ బండింగ్ పనిచేసేవాళ్ళు, ఇలా పెయింట్ పనిచేసుకునేవాళ్ళు, చాలామంది పేదలు నిరుపేదలు కాయలు నెట్టిన వాళ్ళు కాయలు అమ్ముకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. చదువులు ప్రతి ఒక్కరు గ్రహించాలి. వాళ్ళు కుటుంబాల మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. కొంత గ్రహించి జాగ్రత్తగా పనిచేసుకుని ఎందుకంటే ఎండల్లో కాసేపు ఉండాలని ఉండేది, అలాంటి పరిస్థితి ఎండలు ఉండేవి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పనులు చేసుకుని వాళ్ళ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని మనసారా కోరుకుంటూ ఒకసారి గ్రహించా. ఎందుకంటే ఇవాళ చూడండి ఎండ ఎలా ఉండదు. 3-4 రోజుల నుంచి అసలు ఎండలో 48-49 డిగ్రీ దాకా వచ్చింది. అసలు చాలామంది పేదలు పెట్రోల్ బండ్లు కాయలు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రిక్షా డ్రైవర్లు రిక్షాలు వేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే నేను చెప్తే ప్రతి ఒక్కరికి జాగ్రత్త, ఎండాకాలంలో జాగ్రత్త పనిచేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి జాగ్రత్త, ఎదుగుతూ వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు ఉంటాయి, అది గ్రహించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ దానికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మంచి ప్రజలందరికీ నా ఉద్యోగాలు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబం నిన్ను మీరు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మన ద్వారా దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్ చీరాల కళాశాలలో గురువారం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఘనంగా జాబ్ అచీవ్మెంట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 సంవత్సరంలో డిప్లొమా ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో 73 మంది ప్రముఖ కంపెనీలైన వ్యాలియో ఫిక్షన్ మెటీరియల్స్, గాడ్రేజ్ కన్స్యూమర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎల్ మాండో, టీవీఎస్ సుందరం, ఫార్చునర్స్ లిమిటెడ్, సూర్య ఎలక్ట్రానిక్స్ వివిధ సంస్థలకు ఎంపికయ్యారు. ఈసీఈ, IEEE, సివిల్ మెకానికల్ బ్రాంచ్లకు చెందిన విద్యార్థులకు జాబ్ ఆఫర్ లెటర్స్ అందించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఉద్యోగాలు సాధించిన వారిలో కొందరికి అత్యధిక వార్షిక వేతనం 3,32,525 సరాసరి వార్షిక వేతనం 2,00,000 వరకు సాధించారని తెలిపారు. వీరిలో కొందరు ఇప్పటికే ఉద్యోగాలు చేరారని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణరావు మాట్లాడారు. తమ కళాశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉత్తమ ఉపాధ్యాయులచే ఉన్నత విద్యా బోధనతో పాటు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా బోధన సరళిని ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్లొమా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె విజయభాస్కర్ రెడ్డి, డిపిఓ ఎన్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఉన్న ప్రమాదానికి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. బాపట్ల జిల్లా అమృతలూరు మండల పరిధిలోని అమృతలూరు తురుమల్ల గ్రామాల మధ్య ఉన్న జిల్లా పరిషత్ రోడ్డులో ఉన్న గుల్లపల్లి కాల్వ వంతెనకు ఒకవైపు రైలింగ్ పూర్తిగా శిథిలమై ప్రమాద ఫలితంగా మారింది. ఈ మార్గంలో ప్రభుత్వ కార్యాలయానికి విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు ఈ మార్గం గుండా రావాల్సి ఉంది. అదే క్రమంలో తురుమల్ల, మోపర్రు, వామనగుంటపాలెం, గోపాలపాలెం, కొరతాడిపర్రు, అక్కయ్యపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు మండల కేంద్రానికి రావాలన్న ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. ఈ వంతెన వద్ద ఆదమరిస్తే ప్రమాదం తప్పదని చందంగా అక్కడ తయారైంది. రూటు తెలియని వారికి రాత్రి సమయంలో గతంలో పలు ప్రమాదాలు కూడా జరిగాయి. వర్షం వస్తే ఈ రోడ్డులో ద్విచక్ర వాహనంపై ప్రయాణం నరక యాత్రంగా మారింది. రోడ్డు గుంతలు పడి వర్షం నీరు గుంతలతో నిలిచి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు తూర్పు వైపు రైలింగ్ మరమ్మతులు, రోడ్డు అభివృద్ధి చేయించాలని ప్రజలు కోరుతూ ఉన్నారు.
కడప జిల్లా మార్టూరు మండలం మార్టూరు రామ్నగర్ నేతాజీ నగర్ కాలనీ నందు 2016 నుంచి ఒరిగిన కరెంటు స్తంభాలను పునరుద్ధరించాలని మార్టూరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారిని కోరినప్పటికీ 8 సంవత్సరాలుగా మేల్కొని ఈ రోజు గురువారం కొత్త కరెంటు పోల్స్ ను మార్టూరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ నిర్మిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం జిల్లా అడిషనల్ ఎస్పీ డిఆర్సి రాజు ఆత్మీయంలో పట్టణ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. మే 13న జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరగడంతో వెబ్ కాస్టింగ్ ద్వారా గొడవలకు పోరుకున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని అడిషనల్ ఎస్పీ ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా 100 సంఖ్యలో కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. మరికొంతమంది పరారులు ఉన్నారని వారి జాడ కూడా తెలుసుకుని వాళ్ళు ఎంతటి వారైనా రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. అదేవిధంగా 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఆ రోజు సంబరాలు చేసుకోకూడదని హెచ్చరించారు. కాబట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అల్లర్లకు పాల్పడకుండా సంయమనం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడుగురాల పట్టణ స్టేషన్ ఎస్హెచ్ఓ విరాంజనేయులు ఎస్ఐ రబ్బానీ ఖాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మాచల మండలం విజయపూర్ సౌత్ ను మాచల రూరల్ సీఏ కె సురేష్ ఆత్మీయంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఏదైనా సమస్య వస్తే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయపూర్ సౌత్ ఎస్ఐ పట్టాభి రామయ్య, ఏఎస్ఐ సోమ్ల నాయకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అవును,
ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.